సిజీహెచ్ఎస్ మేళ బిఎస్ఎన్ఎల్ ఎంఆర్ఎస్ లోనే ఉంటే మేళ పెన్షనర్స్ వర్కింగ్ ఎంప్లాయీస్ కి సిజీహెచ్ఎస్ బిఎస్ఎన్ఎల్లో పనిచేసే వాళ్ళకి లేదు, పెన్షనర్లకు మాత్రమే ఉంది. అది ప్రొసీజర్ ఇంతకుముందు కూడా పెట్టినట్టున్నాను, కానీ సార్ ఇప్పుడు మెడికల్ బిల్లులు కొంచెం క్లియర్ అవుతున్నాయి కదా, కాబట్టి బిఎస్ఎన్ఎల్ ఎంఆర్ఎస్లో మేము మారలేదు. ఇంకా మేము పలానా ఊరు నుంచి మేము వెల్నెస్ సెంటర్కి వెళ్ళాలంటే అక్కడికి వెళ్లాల్సి వస్తుంది, ఇదంతా ఇబ్బందిగా ఉందిగా సార్, ఎంఆర్ఎస్లోనే ఉండొచ్చా లేదు ఏది బెనిఫిట్, మారమంటారా వద్దంటారా అని అడిగేవాళ్ళు కూడా అడిగారు. అందుకని నా వ్యక్తిగతమైన అభిప్రాయంలో సిజీహెచ్ఎస్లోకి మారటం ఇమ్మీడియట్గా చేసుకుంటేనే మేలు అని అనిపిస్తుంది. అయితే ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయా లేదా అంటే ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి. యాక్చువల్గా రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ సిటీలో 22 వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. ఇంతకుముందు పిఎన్టీ డిస్పెన్సరీస్ అనేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ దీనికి, వాటిని ఇప్పుడు వెల్నెస్ సెంటర్లుగా పేరు మార్చారు. హైదరాబాద్ సిటీలో 22 ప్లేసెస్లో ఉన్నాయి. మీరు మీ అడ్రస్ చెప్పినప్పుడు వాళ్ళు నియరెస్ట్ మీకు ఏది కావాలి పలానా చోట ఉంది ఏది కావాలని అడుగుతారు, ఆ వెల్నెస్ సెంటర్కి వెళ్ళి మనం డిస్పెన్సరీకి వెళ్ళి మందులు తీసుకుంటుండొచ్చు నెల నెల. ఇవి కాక ఎక్కడ తెలంగాణ ఏరియాలో ఇంకెక్కడ లేవు. రెండోది ఆంధ్ర ఏరియాకు వచ్చినప్పుడు వైజాగ్లో 2 చోట్ల ఉన్నట్టున్నాయి, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, గుంటూరు. ఈ 5 చోట్ల మాత్రమే వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో వెల్నెస్ సెంటరు లేకపోతే డిస్పెన్సరీ లేకపోవటం మూలంగా, ఉదాహరణకి ఒంగోలు వాళ్ళు ఉంటారు, విజయవాడ రావాల్సిందే లేకపోతే నెల్లూరు వెళ్ళాల్సిందే, ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి కదా సార్ అనే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. అయితే సిజీహెచ్ఎస్ తీసుకుంటేనే మేలు అన్న దాంట్లో 2 ఇబ్బందులు పెడతారు. డబ్బులు సార్, డబ్బులు 70,000 కట్టాలి, 50,000 కట్టాలి, లేదు 120,000 కట్టాలి అని అంటే కట్టినాక లైఫ్ టైం మెంబర్షిప్, మీకు మెంబర్షిప్ డబ్బులు వితిన్ 1 మంత్ 2 మంత్స్లో వచ్చేస్తాయి. కాబట్టి ఆ సమస్య 1 మంత్కో 2 మంత్స్ కోసమో డబ్బులు కట్టి సిజీహెచ్ఎస్కు మారటం ఉత్తమం. అయితే సిజీహెచ్ఎస్లో ఇబ్బందులు లేవా అంటే సిజీహెచ్ఎస్లో ప్రధానంగా ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి అనంటే, దేశవ్యాప్తంగా కేవలం 74 పట్టణాలలోనే హాస్పిటల్స్, రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్లో మాత్రమే మనం చేరాల్సి వస్తుంది. ఎక్కడైనా చేరొచ్చు, ఎమర్జెన్సీ అని హాస్పిటల్ ఒకటి సర్టిఫికేట్ ఇస్తే దేశంలో ఎక్కడైనా చేరొచ్చు. అయితే దీంట్లో ఒక ఇబ్బంది, ఇప్పుడు ఈ మధ్య ఎదురవుతున్న ఇబ్బంది ఒకటి ఉంది, ఏంటంటే ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాం కింద, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాం కింద ఒక్కొక్కరికి 3 లక్షలు అనుకుంటాను మెడికల్ ఇన్సూరెన్స్ కల్పించిన తర్వాత, ఈ బిల్లులు దాదాపు సంవత్సరానికి ఒక 5,000 కోట్ల రూపాయలు ఆ బిల్లులు కట్టాల్సి వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళు సంవత్సరంలో కేవలం 2 సార్లు రిలీజ్ చేస్తున్నారు, బడ్జెట్ తర్వాత ఏప్రిల్లోనూ ఒకసారి, సెప్టెంబర్ ఆ ప్రాంతాల్లో ఒకసారి రిలీజ్ చేస్తున్నారు. ఈ 5 నెలల బిల్లులు ఏవైతే పెండింగ్ ఉంటాయో ఆ 5 నెలల బిల్లులు ఏప్రిల్లో కానీ సెప్టెంబర్లో కానీ పే అవుతున్నాయి. దీని మూలంగా హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు డబ్బులు కట్టేయండి, డబ్బులు కట్టేసి క్లెయిమ్ చేసుకోండి అని. ఈ క్లెయిమ్ చేసిన డబ్బులు సిజీహెచ్ఎస్ వాళ్ళు ఒకవేళ మనం బిల్లు మనం కట్టి క్లెయిమ్ చేసుకుంటే 2 నెలలు 3 నెలలు లేదంటే సెప్టెంబరు లేదా ఏప్రిల్లో క్లియర్ అవుతున్నాయి. ఈ రకమైన ఇబ్బంది మాత్రం ఉంది. అయితే బిఎస్ఎన్ఎల్ ఎంఆర్ఎస్లో పెన్షనర్లకు ఒక ఇబ్బంది ఉంది, బిల్లులు హాస్పిటల్ బిల్లులు ఈ మధ్య క్లియర్ అయినాయి కానీ ఇప్పటికీ బిఎస్ఎన్ఎల్ ఎంఆర్ఎస్ కార్డు తీసుకుని వెళ్తే హాస్పిటల్ మేము చేర్చుకోము, మీ డబ్బులు సరిగా పే కావు అన్న రిజెక్ట్ చేసిన కేసులే ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి సిజీహెచ్ఎస్లోకి వెళితే కనీసం అడ్మిషన్ గ్యారంటీ, ఈ ఏజ్లో హెల్త్ ప్రాబ్లమ్స్ గ్యారంటీగా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనం హాస్పిటల్లో వెళితే ఆ సిజీహెచ్ఎస్ కార్డా చేరండి, అయితే డబ్బులు కట్టాల్సి వస్తుంది అనే ప్రయత్నమే జరుగుతుంది. అన్ని హాస్పిటల్స్ అంటున్నాయా అని అంటే 2-3 సార్లు జరిగిన నాకు ఎదురైన అనుభవాలలో డబ్బులు కట్టమనే అంటున్నారు, మీరు కట్టేయండి అక్కడ క్లెయిమ్ చేసుకోండి అన్న చెప్పిన అనుభవాలే ఎక్కువ. దీంట్లో ఇంకొక ఇది కూడా ఉంది, ఏంటనంటే నెల నెల లేకపోతే 3 నెలలకు ఒకసారి
డిస్పెన్సరీకి వెళ్ళి మా బీపీ ఉంది, షుగర్ ఉంది, పలానా మందులు నేను వాడుతున్నాను అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆ బీపీ షుగర్ మందులు మనకు రెగ్యులర్గా మంత్లీ కావాల్సిన మందులన్నీ డిస్పెన్సరీలో ఉచితంగా ఇస్తారు. ఒకసారి 2 నెలలకోసారి 3 నెలలకోసారి యాక్చువల్గా హైదరాబాద్లో అయితే ఒక డిస్పెన్సరీలో 6 నెలలకి ఇమ్మంటే కూడా ఇచ్చేశారు. సరే, 6 నెలలు ఎందుకు, 3 నెలలకు ఒకసారి మనం దూర ప్రాంతాల్లో అంటే ఈ 5 చోట్ల లేని వాళ్ళు, లేని జిల్లాల వాళ్ళు ఆంధ్ర ఏరియా అయితే కంపల్సరీగా వెళ్లాల్సి వస్తుంది. లేదు హైదరాబాద్ పెట్టుకుంటే మిగతా తెలంగాణ ఏరియా వాళ్ళు కంపల్సరీగా హైదరాబాద్ వచ్చి అదే హైదరాబాద్ డిస్పెన్సరీలోనో బేగంపేటలోనో ఉన్న సెంట్రల్ ఆఫీసులోనో తీసుకోవాల్సి ఉంటుంది. 3 నెలలకోసారి హైదరాబాద్ రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీనికి ప్రొసీజర్ కూడా మీ సిజిహెచ్ఎస్లోకి మారాలంటే ముందుగా మీ పెన్షన్ పీపీఓ మీ పెన్షన్ ఆఫీస్ ప్రిన్సిపల్ సిసిఏ ఆఫీస్కి పంపించి కరెస్పాండింగ్ ఐడిఏ పేస్కేల్లో మనం ఉంటాం, సిడిఏ పేస్కేల్ ఇవ్వమంటే వాళ్ళు ఇన్ రైటింగ్ మీ సిడిఏ పేస్కేల్ ఏంటి అని లెటర్ ఇస్తారు. ఆ లెటరు దాని తర్వాత మన ఎంఆర్ఎస్ కార్డు సరెండర్ చేసేసి మన ఆఫీసులో ఆ సరెండర్ సర్టిఫికెట్ ఒకటి తీసుకుని మీ పీపీఓ కాపీ, మీ పీపీఓలో మీ కరెస్పాండింగ్ సిడిఏ పేస్కేల్ మీద ప్రిన్సిపల్ సిసిఏ ఇచ్చిన లెటరు, సరెండర్ సర్టిఫికెట్, ఫామ్ 3 ఏదైతే ఉందో ఫామ్ 3, ఇవన్నీ ఎంక్లోజ్ చేసి డిస్పెన్సరీ దగ్గరికి వెళ్తేనో లేకపోతే హైదరాబాద్ అయితే బేగంపేట ఆఫీస్కి వెళ్తేనో వాళ్ళు మీకు డబ్బులు కట్టడానికి ఒక వోచర్ ఇస్తారు. కిందకెళ్ళి ఆన్లైన్లోనే డబ్బులు కట్టవచ్చు. ఆన్లైన్లో డబ్బులు కట్టిన రిసిప్ట్ మనం వాళ్ళకి చూపిస్తే 2 నెలలకు 2.5 నెలలకి మన కార్డు మనం ఇచ్చిన ఇంటి అడ్రస్కు వస్తుంది. అయితే రిసిప్ట్ కట్టిన డేట్ నుంచి మీరు ఏ డిస్పెన్సరీకి అయితే చెప్తారో ఆ డిస్పెన్సరీకి వెళ్ళి రిసిప్ట్ చూపిస్తే మీకు టెంపరీ సిజిహెచ్ఎస్ కార్డు ఇస్తాడు. టెంపరీ సిజిహెచ్ఎస్ కార్డు మీద మీకు పర్మనెంట్ కార్డు వచ్చేదాకా కూడా మీరు మందులు వాడుకునే వెసులుబాటు లేదన్నా ఏదన్నా హాస్పిటల్లో చేరే వెసులుబాటు కూడా ఇన్పేషెంట్గా వస్తుంది. చాలామంది ఏమడుగుతారంటే, సార్ నేను బెంగళూరు వచ్చాను, లేదు నేను పలానా చోటకి వచ్చాను, నేను చేరొచ్చా సిజిహెచ్ఎస్ కార్డు మీద అని అడుగుతుంటారు చాలామంది. సిజిహెచ్ఎస్ ఫెసిలిటీ ఉన్న 74 సిటీలలో మీరు ఎక్కడన్నా ఎమర్జెన్సీ కింద జాయిన్ కావచ్చు ఇన్పేషెంట్గా, ఎమర్జెన్సీ అయితే. కానీ మీ కన్సర్న్డ్ ఏదైతే కేంద్రం ఉందో, సిజిహెచ్ఎస్ కేంద్రం ఉందో, ఆ సిజిహెచ్ఎస్ కేంద్రానికి మీరు ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది. హాస్పిటల్ వాళ్ళు మీరు అడ్మిట్ చేసిన తర్వాత 24 అవర్స్ లోపల ఈ మనకు ఎవరికైతే ఇస్తామో వాళ్ళకి ఇంటిమేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్లు తెప్పించుకునే ఏర్పాటు చేస్తుంటారు. కాబట్టి ఆ రకమైన ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన 2-3 అంశాలు ఏంటి అని అంటే, సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్లు ఓపెన్ చేయడానికి 2000 కార్డులు కానీ లేదా 6000 మంది బెనిఫిషియరీస్ కానీ ఉండాలి. ఈ అంశం మీద ఆరోగ్య శాఖ మంత్రికి మనకు 2-3 ఎంపీలతో, ఆంధ్ర ప్రాంతం నుంచి కానీ లేదు తెలంగాణ ప్రాంతం నుంచి కానీ 2-3 ఎంపీలతో, గౌరవ ఎంపీలతో లెటర్లు రాయించాం. హైదరాబాద్ తప్ప ఆంధ్ర తెలంగాణలో మిడిల్ క్లాస్ సిటీస్ ఉంటాయి, 2000 సెంట్రల్ గవర్నమెంట్ కార్డులు ఉన్న పట్టణం దొరకదు. అట్లాగే ఆ కార్డులలో ఉన్న బెనిఫిషియరీస్ సంఖ్య 6000 ఎక్కడి నుంచి వస్తారు? కాబట్టి ఇది ఈ నామ్స్ని సడలించాల్సి ఉంది అని చెప్పి ఆరోగ్య శాఖ మంత్రికి ఒక విజ్ఞాపన పత్రం తయారు చేసి పంపించి ఏర్పాటు చేశాం. కానీ దానికి రిప్లై నెగిటివ్గా వచ్చింది. పర్సనల్గా మాట్లాడినప్పుడు ఆ ఎంపీలు మీ ఊళ్ళో కావాలంటే, మీ నియోజకవర్గంలో కావాలంటే ఒకటి శాంక్షన్ చేస్తాను, పెట్టించుకోండి అనే ఇదే జరుగుతుంది. అలాగే హెడ్ ఆఫీసు తెలంగాణ ప్రాంతంలోనే ఉంది ఇప్పటికీ, 8 ఏళ్ళైనా రాష్ట్రం విడిపోయినా హెడ్ ఆఫీసు ఆంధ్ర ప్రాంతంలో కూడా ఒకటి ఓపెన్ చేయాలి, హాస్పిటల్స్ రికగ్నేషన్ తీసుకోవటానికి కన్వీనియంట్గా ఉంటుంది అన్న ప్రయత్నం కూడా ఆరోగ్య శాఖ ద్వారా ట్రై చేశాం. పర్సనల్గా నన్ను అడిగితే నా వ్యక్తిగత అభిప్రాయంలో సిజిహెచ్ఎస్కి వెళ్ళటం బెటర్. ఎందుకు బెటరు అని అంటే, కనీసం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ ఎంఆర్ఎస్ అయితే, బిఎస్ఎన్ఎల్ ఎంఆర్ఎస్ని అసలు మన కార్డే ఇన్వాలిడ్ కార్డులాగా కొన్ని హాస్పిటల్స్ ట్రీట్ చేస్తున్నారు కాబట్టి. ధన్యవాదాలు.